దయచేసి ఒక్క విషయం ఆలోచించండి జనరల్ గా ఉప ఎన్నికలు అనేటువంటివి ఎందుకు వస్తాయి ఎవరైనా దురదృష్టవశాత్తు ఒక ఎమ్మెల్యే గారు ఒక ఎంపీ గారు ఒక ప్రజాప్రతినిధి చనిపోతే ఉప ఎన్నికలు వస్తాయి లేదనుకుంటే ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి అంటే ఏదైనా త్యాగం చేస్తే మా ప్రాంతానికి ఏదైనా కావాలని గాని ఏదైనా అన్యాయం జరిగినప్పుడు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి 2001 లో మన నాయకుడు కేసీఆర్ గారు నాకు తెలంగాణ కావాలి పెంచిన కరెంటు బిల్లు తగ్గించాలని ఆ రోజు డిప్యూటీ స్పీకర్ కు ఎమ్మెల్యే కోసం రాజీనామా చేస్తే సిద్దిపేటలో 2001 లో ఉప ఎన్నికలు వచ్చాయి మరి మీరు ఆలోచించాలి ఇయాల హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయి హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు ఈటల రాజేందర్ గారు ఏమన్నా మా హుజూరాబాద్ జిల్లా చేయమనిట రాజీనామా చేసిందా మా జమ్మికుంటకు మెడికల్ కాలేజీ కావాలని రాజీనామా చేసిందా మాకేమైనా నిధులు తక్కువ వస్తున్నాయని రాజీనామా చేసిందా ఈటల రాజేందర్ గారు ప్రజల కోసం రాజీనామా చేయలే స్వార్థంతోని ఆయన కోసం ఆయన రాజీనామా చేసిండు దయచేసి ఆలోచి ఒక్క నిమిషం ఏమి దయ అందరికి వినవడలేదు జర ఒక్క నిమిషం రాజన్న ఈరోజు ఈటల రాజేందర్ గారు స్వార్థం కోసం తన కోసం తాను రాజీనామా చేసిండు నాయకుడనేవాడు ప్రజల కోసం త్యాగం చేయాలి ప్రజల పక్షాన నిలబడాలి ప్రజల కోసం త్యాగం చేస్తే మనం అందరం కూడా అండగా నిలబడతాం ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం రాజీనామా చేస్తే ప్రజలు బ్రహ్మరథం పెట్టి కేసీఆర్ గారిని గెలిపించారు నేడు రాజేందర్ గారి రాజీనామా స్వార్థంతో కూడుకున్నది తాను రాజకీయంగా వెన్నుపోటు పొందడానికి రాజకీయంగా లబ్ధి పొందడానికి ఇవాళ రాజీనామా చేసిండు ఈటల రాజేందర్ గారు చేరిండు ఏ పార్టీనా బీజేపీ పార్టీలో చేరిండు బాగా ఆలోచించండి ఇలా బీజేపీ పార్టీ ఈ దేశంలో ఏ రకంగా వ్యవహరిస్తుందో మీరందరూ టీవీల్లో పేపర్లలో చూస్తున్నారు నిన్నగాక మొన్న ఉత్తరప్రదేశ్ లో ఈ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రోడ్డు మీద ధర్నా చేస్తుంటే ఇలా కేంద్ర మంత్రి గారి కార్ల కాన్వాయ్ రైతుల మీద నుంచి ఉరికిస్తే నలుగురు రైతులు రోడ్డు మీదనే చచ్చిపోయినారు అయ్యా బీజేపీ ప్రభుత్వం మీరు నల్ల చట్టాలను రద్దు చేయండి మా మార్కెట్లు మాకు ఉండాలి రద్దు చేయొద్దు మాకు మద్దతు ధర దొరకాలి ఈ వ్యవసాయ చట్టాలు రైతులకు గుదిబండగా మారుతాయని ఎండనక వాననక చలనక ఏడాది నుంచి రైతులు రోడ్ల మీద ధర్నా చేస్తుంటే కార్ల కాన్వాయ్తోని నడి రోడ్డు మీద రైతులను చంపిన ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం అంతేకాదు హర్యానాకు చెందిన ఒక ముఖ్యమంత్రి గారు కట్టర్ అనేటువంటి ముఖ్యమంత్రి గారు ఏమంటుండు రైతులు ఎవరైనా ధర్నా చేస్తే లాఠీలు తీసుకొని రైతులను ఇరగగొట్టండి అంటుండు ఒక ముఖ్యమంత్రి గారు ఇదేనా న్యాయం ఇంకో కేంద్ర మంత్రి అంటున్నాడు వీళ్ళు కలిస్తాను ఉగ్రవాదులు అంటున్నాడు దేశానికి అన్నం పెట్టే రైతన్న నాకు మద్దతు ధర కావాలి నా మార్కెట్ నాకు ఉండాలి అని రైతు నడి రోడ్డు మీద పోరాడుతుంటే కలిస్తాను ఉగ్రవాదులతో పోల్చినటువంటి పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ మీరు ఆలోచించండి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రైతుల కోసం ఎంత పనిచేసిందో మీ గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ రాకముందు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు ఇవాళ మన బాయిల కాడ బోర్ల కాడ 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా ఒక్కసారి ఆలోచించండి 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది ఎక్కడైనా బీజేపీ అధికారంలో ఉన్న చోట రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నారా ఇస్తే ఆ రాష్ట్రం పేరు చెప్పండి రాజేందర్ గారు అని నేను అడుగుతా ఉన్నా బీజేపీ ఎక్కడ అధికారంలో ఉన్నా రైతుల దగ్గర ముక్కు విండి కరెంటు బిల్లు వసూలు చేసే పార్టీ బీజేపీ పార్టీ అటువంటి బీజేపీ కొట్టేద్దామా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కాలువలలో కడుపు నిండా నీళ్లు వచ్చినాయాలేవా ఒక్కసారి చెప్పండి పోయిన ఎండాకాలంలో నీళ్ల కోసం మీరు ఎదురు చూసిందా ఇంతకుముందు మన కాళేశ్వరం నీళ్లు రాకముందు ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో నీళ్లు కావాలంటే ధర్నాలు చేయాలి తూములు వరకు కొట్టాలి కాలువలు పడగొట్టేటువంటి పరిస్థితి రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసినాక ఇవాళ రైతన్నకు కావలసిన నీళ్లు వస్తున్నాయా లేవా ఒక్కసారి చెప్పండి రాని నీళ్లకు ఆ రోజు నీటి తీరువా వసూలు చేసిండ్రు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీటి తీరువా రద్దు చేసిండ్రు
పాత బకాయిలు రద్దు చేసిండు, రైతుకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కడుపు నిండా నీళ్లు ఇచ్చింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు బంధు రాలేదా? ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం, కాకపోతే ఇంకెవరు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా కేసీఆర్ గారు కరోనా వచ్చి ప్రభుత్వ ఆదాయం తగ్గితే ఉద్యోగస్తుల జీతాలు కట్ చేసిండు, ఎమ్మెల్యేలకు జీతాలు బంధు పెట్టిండు, మంత్రులకు జీతాలు బంధు పెట్టిండు, కానీ మా రైతులకు మాత్రం టైం మీద 7,500 కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు ఇచ్చింది ఇలా మన కేసీఆర్. అంటే రైతుల మీద టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంత ప్రేమనో ఆలోచించండి. అంటే ఉద్యోగస్తులకైనా బంధు పెట్టాం, కానీ రైతుకు మాత్రం టైం మీద పెట్టుబడి సాయం ఇచ్చింది కేసీఆర్ గారా కాదా ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. ఇలా రాజేందర్ గారు నాకు ఓట్లేయండి నాకు ఓట్లేయండి అంటుండు, నేను అడుగుతున్నా ఎందుకేయాలి బీజేపీ పార్టీకి? రాజేందర్ గారు ఏం ఉద్ధరించిందని బీజేపీ పార్టీకి ఓటేయాలని నేను అడుగుతా ఉన్నా. ఒక్క మంచి మాట చెప్పండి అయ్యా, మీరు రైతులను ఉగ్రవాదులతో పోల్చినందుకు బీజేపీ కోటేయాలనా? లాఠీలతో రైతుల్ని కొట్టమని హర్యానా ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు ఓటేయాలనా? నడి రోడ్డు మీద ధర్నా చేస్తున్న రైతుల మీద కార్లను ఉరికించి ప్రాణాలు తీసినందుకు బీజేపీ పార్టీ కోటేయాలనా? ఇవాళ కొత్త వ్యవసాయ చట్టం తెచ్చి మా జమ్మికుంట మార్కెట్ ను, ఈ రాష్ట్రంలో దేశంలో ఉండే మార్కెట్లన్నీ రద్దు చేసినందుకు బీజేపీ కోటేయాలనా? ఇలా బాయిల కాడ బోర్ల కాడ 24 గంటలు ఉచిత కరెంటు కేసీఆర్ గారు ఇస్తుంటే మీటర్లు పెట్టండి, రైతులు ఎంత కరెంటు గాల్చిండ్రో లెక్క పెట్టుమని కొత్త విద్యుత్ చట్టం తెచ్చినందుకు బీజేపీ పార్టీకి ఓటేయాలనా? దేనికోసం ఓటేయాలని నేను అడుగుతా ఉన్నా. అయ్యా ఇదే బీజేపీ ఇలా డీజిల్ ధర పెంచింది, డీజిల్ ధర 100 రూపాయలు దాటింది. పోయిన వానకాలంలో ఒక ఎకరా ట్రాక్టర్ తో దున్నాలంటే 3,000 రూపాయలు అయ్యేది, ఈ సంవత్సరం ఎంతైంది? 5,000 అయింది. ఒక్క ఏడాదిలోనే 2,000 రూపాయలు రైతు మీద భారం వేసింది బీజేపీ ప్రభుత్వం. ఇలా బీజేపీ వచ్చిన 7 ఏళ్లలో ఇలా రైతుల మీద దాదాపు 1,000 కోట్ల రూపాయల భారం మోపింది. 21 సార్లు డీజిల్ ధర పెంచిండ్రు, 21 సార్లు పెట్రోల్ ధర పెంచిండ్రు, గ్యాస్ సిలిండర్ 1,000 రూపాయలు చేసిండ్రు. మా అక్క చెల్లెలను అడుగుతున్నా, సిలిండర్ ధర 1,000 రూపాయలు చేసినాక కూడా ఇంకా బీజేపీ పార్టీ ఓటేద్దామా చెల్లె? ఇలా సబ్సిడీని 250 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ సబ్సిడీని 40 రూపాయలకు తగ్గించింది బీజేపీ పార్టీ. ఇదే నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు, ఓటేస్తేందుకు పోయినాడు సిలిండర్ కు దండం పెట్టి పోచెల్లే అన్నాడు. నేను కూడా చెప్తున్నా మీకు, 30 తారీఖు నాడు ఓటేస్తేందుకు పోయేటప్పుడు ప్రతి అక్క చెల్లె వంట రూములకు పోయి గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి గుర్తు తెచ్చుకొని బీజేపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి, గట్లయితేనే సిలిండర్ ధర తగ్గుతుంది.